పాప బుక్స్ నుండి లుక్స్ ఉన్నా పై తెప్పానంటే నడుము కంట ఊప దారుణంగా దారులాగా ఎక్కెత్తున్నదే అయినా నచ్చేసిందే అయినా నచ్చేసిందే. హాయ్ హలో, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. దిస్ షో స్పాన్సర్డ్ బై గౌతమ్ న్యూరో, న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మ్యూజిక్ స్పాన్సర్ బై మధుర ఆడియో. సో ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరో తెలుసా? తన అందం ఒక అభినయం, తను సీరియల్లోని రాజకుమారి కాదు, రియల్ లైఫ్ లో కూడా తను ఒక రాజకుమారి. ఎవరో అని ఆలోచిస్తున్నారా? లెట్స్ వెల్కమ్ ద గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ హన్షు రెడ్డి. ఎనర్జీ గానీ ఆ అందం గానీ అసలు కొంచెం కూడా తగ్గలేదు. ఎలా? హౌ? యా, అంటే బీబీ షోలో చూసి చూసి నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి. సో ఏంటంటే, చాలా సంవత్సరం అయింది కలిసి కాబట్టి, అండ్ నేనే కాదు నాతో పాటు నీ ఫ్యాన్స్ కూడా అంతే, చాలా చాలా నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు, అండ్ నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. డెఫినెట్గా. ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉన్నారు? అక్క ఎలా ఉన్నారు? సూపర్. ఇట్స్ బై ద వే, ఆంటీ గారు నాకు బాగా తెలుసు. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బికాస్ ఐ నో ఆంటీ అండ్ యూ, బికాస్ కలిసి పని చేసాం మేము. ఆఫ్ కోర్స్ ప్రతిరోజు అంచుతో పాటు ఆంటీ అయితే లొకేషన్ కి వస్తూ ఉంటారు. ఎందుకు వై భయమా నీకు ఒక్కదానే రావడానికి? లొకేషన్ కి ఎందుకు వస్తారండి? ఇప్పుడు కూడా వస్తుంటారు కదా? లేదు, ఇప్పుడు రావట్లేదు. అంటే ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యాను అనమాట. అంతకు ముందు నాకు మాట్లాడాలంటే చాలా భయం ఉంటుండే అనమాట. సో ఎవరితో త్వరగా మాట్లాడను. సో ఇంకేదన్నా మమ్మీ మాట్లాడుతుండే అనమాట. సో అందుకని మమ్మీ కంపల్సరీ తీసుకొస్తుండే. బట్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి. ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే, ఆంటీ గారు ప్రతిసారి లొకేషన్ కి వచ్చేటప్పుడు విత్ హోమ్ ఫుడ్, లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుని వచ్చేవారు అన్నమాట. అండ్ నేను కూడా టేస్ట్ చేశాను. అండ్ తర్వాత అక్క యుఎస్ఏ లో ఉంటారు కదా, అండ్ నువ్వు కూడా అక్కడ ఇక్కడ, అండ్ మాక్సిమం అన్ని ఛానల్లో అన్ని వీడియోస్ నేను చూసాను. ఏంటి అసలు హైదరాబాద్ లో లేదా అక్కడే ఉంది అని అనుకుంటున్నాను? అంటే రీసెంట్ గా వెళ్ళేసి వచ్చాను అక్క దగ్గరికి ట్రిప్ కు ఊరికే. ఓకే, అక్కడ ఇక్కడ అలా కనిపిస్తున్నాయి. అక్కడ 2 మంత్స్. 2 మంత్స్? అండ్ నాకు ఒక్కటి అర్థం కాలేదబ్బా, యాక్చువల్లీ రియల్ పేరు వచ్చేసి ఆశు రెడ్డి కదా, అనుష, అనుష రెడ్డి, తర్వాత అంశు రెడ్డి అని మార్చుకున్నావు? వై? అట్లేం లేదు, అంటే నా నిక్ నేమ్ అంశు ఫస్ట్ నుంచి అయినా కూడా. సో ఇంట్లో అందరు అదే పిలుస్తారు. అనుష అంటే నాకు చిన్నప్పటి నుంచి నచ్చేది కాదు నేమ్, అంటే ఓల్డ్ నేమ్ పెట్టారు అని చెప్పి ఇంట్లో చిన్నప్పటి నుంచి నాకు చేంజ్ చేయండి చేంజ్ చేయండి అంటే చేంజ్ చేయలేదు. ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు అనుకున్న నేమ్ అలీక్యా, అది బాగుండే. వీళ్ళు మా నాన్నయే లేదు లేదు అనుష పెట్టేద్దామని చెప్పి పెట్టేశాడంట. సో మా నాన్న ఊరికే తిడుతుండే అనమాట, నేను ఈ పేరు ఎందుకు పెట్టావు, ఆ పేరు పెట్టాలి కదా అని చెప్పి. దాని తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అంశు అంశు అంటుండే, స్క్రీన్ నేమ్ కూడా అదే బాగుంది కదా అని చెప్పి అట్లే ఇంకా అందరు పిలవడం స్టార్ట్ చేశారు. సో అందరికి ఇంకా అలాగే తెలిసిపోయింది. ఓకే, ఇంకోటి అడగాలని అనుకుంటున్నాను, అండ్ ఇది నా క్వశ్చన్ మాత్రమే కాదు, ఇవన్నీ ఫ్యాన్స్ కూడా ఇది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బికాస్ అంశు ఇన్స్టాగ్రామ్ చూస్తే అమ్మతో, అన్నతో, అక్కతో, అందరితో ఫోటో ఉంది, బట్ నాన్నతో ఫోటో అనేది చూడలేదు. లేదు, ఉంటది నాన్న పిక్స్ కూడా, అంటే ఫ్యామిలీ పిక్స్ లోనే స్పెషల్ గా ఏం పెట్టను, ఫ్యామిలీలోనే పెడతాను. ఎందుకంటే నాన్నకి నాకు అంత బాండ్ ఏమి ఉండదు. ఓకే, అంటే అమ్మతో ఉన్నంత, అక్కతో ఉన్నంత నాన్నతో ఉండరు. ఫాదర్స్ అంటే ఫాదర్స్ లానే ఉంటారు కదా, బట్ ఫ్యామిలీ పిక్స్ లో కంపల్సరీ నాన్న ఉంటారు. బట్ స్పెషల్ గా నాన్నతో అయితే పోస్ట్ చేయలేదు, మేబీ త్వరలో పోస్ట్ చేస్తుంది. అండ్
సీజన్ 7 బిగ్ బాస్ లో మంచు రెడ్డి ఉండాల్సిందే, బికాస్ బయట చాలా మీమ్స్ వచ్చింది, చాలా ట్రోల్ చేశారు, వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. అండ్ ఈవెన్ నేను కూడా వెళ్ళకిన ముందు ఓకేలే అంశు కూడా వస్తుంది, బికాస్ ఆల్రెడీ నాకు తెలుసు ఓకే తెలిసిన వాళ్ళు ఒకరైనా వస్తున్నారు అనే ఫీలింగ్ లో నేను కూడా ఉన్నాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది ఈ సీజన్ లో అంశు రెడ్డి రావట్లేదు అనేసి. ఏమైంది, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదని నాకు కూడా తెలియదు. బేసిక్ గా నేను ఏమనుకుంటున్నా అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొకరు ఎందుకు పంపించడం, నెక్స్ట్ సీజన్ లో పంపిద్దాంలే అనుకుని ఉంటారు. బాగా చెప్పావు, కానీ ఎల్లకిన ముందు వాళ్ళకు కూడా తెలియదు నేను స్ట్రాంగ్ వీకో అనేసి. లేదు, నాకు తెలుసు కదరా నువ్వు స్ట్రాంగ్ అని. బట్ రావాల్సింది, దట్ ఇస్ ట్రూ. మీరు ఏదైతే విన్నారో ఎస్ అంశు రావాల్సింది, బట్ ఎందుకు అనేసి చెప్పట్లేదు. లేదా నాకు కూడా తెలియదు, అంటే రికమెండేషన్స్ మేబీ, లేకపోతే అన్ని అయిపోయింది, ఇంటర్వ్యూస్ అన్ని అంతా అయిపోయింది. సో లాస్ట్ మినిట్ లో లేదు మీరు అవ్వట్లేదు అని చెప్పారు. ఓకే ఫైన్. అవునా, ప్రెసెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది, ఏం జరుగుతుంది, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు? బాగుంది, చాలా బాగుంది, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. అంటే సీరియల్స్ అయితే ప్రజెంట్ ఆఫర్స్ వస్తున్నాయి, బట్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చేద్దామని చెప్పి ఒప్పుకోవట్లేదు. అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఎలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నావు? లైక్ కథలో రాజకుమారిలో చేశాను కదా, సో ఆ టైప్ లో ఏదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే చేద్దాము. లైక్ 2-3 డేస్, 1 మంత్ క్యారెక్టర్ అలా చేయడం ఇంట్రెస్ట్ లేదు. సో అలా అంటే అంశు వాజ్ పాజిటివ్ రోలే చేయాలా, నెగటివ్ రోలే చేయాలా ఏమైనా ఉందా? అంటే ఆ క్యారెక్టర్ వెయిట్ ఉండాలి చాలు, అది పాజిటివ్ ఆర్ నెగటివ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. చాలా చాలా సీరియల్ చేసావు అందరికీ తెలుసు. సో ఏంటంటే చేసిన అన్ని సీరియల్ ఆఫ్ కోర్స్ ఎవరి మీద క్రష్, తనని చూస్తే అబ్బా ఈ సీరియల్ ఒక హీరో మీద నాకు క్రష్ అనిపించింది అన్నట్టు ఎవరైనా ఉన్నారా? అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు చూడలేదు, వర్క్ వర్క్ లానే చూసాను నేను. అసలు ఎవరితో ఎవరు చూసినా అనిపించలేదా? లేదు. ఫ్యాన్స్ అడగమన్నారు, నేను అడిగాను. లేదు అంటే వర్క్ వర్క్ లాగే చూసాను కాబట్టి అందరు కో ఆర్టిస్ట్లే, సో అట్లా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంత క్రష్ అలా ఏం లేదు. చూసేటట్టు అయితే నాకైతే బాగా తెలుసు, బికాస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న చాలా మందితో నీకు మంచి మంచి బాండింగ్ ఉంది, అందరినీ కలుస్తుంటావు, బయటకు వెళ్తుంటావు, పార్టీస్. సో వీళ్ళల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో సెలబ్రిటీస్ లో నీ బెస్ట్ ఫ్రెండ్? శ్రీప్రియ. అంటే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, బెస్ట్ కాదు. బట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో అప్పుడు నేను చాలా డిప్రెషన్ లో ఉండే, సో ఇంకా డైలీ వచ్చి నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి రోజు ఈవినింగ్ 5 అయితే మా ఇంట్లో ఉంటుండే బయటికి తీసుకెళ్లాలని చెప్పి. అంటే నేను ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ఏడుస్తూ కూర్చుంటుండే అనమాట. సో అట్లా బయటికి తీసుకెళ్లాలని చెప్పి రోజు వచ్చి బయటికి తీసుకెళ్లి నా మైండ్ వచ్చేసి చాలా హెల్ప్ చేసింది. మేబీ తన వల్లే నేను ఒక 80% బయటకు వచ్చేసాను. సో అంత ఇన్ఫ్లుయెన్స్ అయింది అనమాట నాకు. సో శ్రీప్రియ గురించి ఒక్కటి ఏమైనా శ్రీప్రియకి చెప్పాలంటే ఏం చెప్తావు? ఐ లవ్ యూ బెస్టీ. అంటే తను ఎలా అంటే, బేసిక్ గా నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట, ఎవరితో అంత త్వరగా కలవను. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి కనిపించాడు, ఏ బాగున్నాడు కదా అని దాంతో చెప్పేస్తాను, నేను ఎవరితో చెప్పలేను ఇంకా. అయితే ఇప్పుడు శ్రీప్రియకి కాల్ చేస్తే నీ క్రష్ ఎవరని తెలిసిపోతుందేమో, చేయమంటావా కాల్? సిగ్గుపడుతుంది అంటే నిజంగానే శ్రీప్రియతో క్రష్ ఎవరని షేర్ చేసుకోండి, అడుగుదాం. ఓకే, ఇప్పుడు శ్రీప్రియకి కాల్ చేస్తుంది, చూద్దాం. హలో, హాయ్ బ్రో. శోభ మాట్లాడుతుంది అంటారా నీతో? ఏంటంటే ఈరోజు అంశు నా షోకి వచ్చింది, షోలో ఒక క్వశ్చన్ అడిగాను, సో నీకు క్రష్ ఎవరైనా ఉన్నారా అనేసి. కానీ నా క్రష్ అంటూ నాకు ఎవరు లేదు, ఇప్పటి వరకు వర్క్ చేశాను కానీ ఎవరి మీద క్రష్ అవ్వలేదు అని అందింది. కానీ నాకేంటంటే శ్రీప్రియతో ఎలాంటి సీక్రెట్ మెయింటైన్ చెయ్యదు, నీకు చెప్పుంటది కాబట్టి నేను నిన్నే అడుగుతున్నాను, నువ్వు నిజం చెప్పు, అంశుకి ఎవరైనా క్రష్ ఉన్నారా? అది చాలా బోరింగ్ క్యాండిడేట్ అబ్బా. సో నో క్రష్ ఎలాంటివి ఏం లేవు, నేనే ఇంకా పుష్ చేస్తూ ఉంటా గానీ పాప మాత్రం ఎత్తే ఛాన్స్ లేదండి. ఓకే, ఇది నా క్వశ్చన్ కాదురా, ఇక్కడ ఉన్న నీ ఫ్యాన్ ఒక ఇదన్నమాట క్వశ్చన్, నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని అడగమంటున్నారా? నాకు ఎవరిని చూసినా క్రష్ అవుతుంది, నాకు ఎవరిని చూసినా క్రష్ అవుతుంది. అండ్
అండ్ నీతో నిజం చెప్పుంటది అని అనుకున్నాను. ఇంకా నువ్వు చెప్పావంటే ఎస్, అఫ్ కోర్స్ క్లారిటీ వచ్చింది. అంచు నీకైతే అసలు క్రష్ లేదు అనేసి నమ్ముతున్నాను. అండ్ రోల్ అవుతుందా? సూపర్ గా చేస్తున్నావు అండ్ యువర్ డిజర్వ్ టు బి అ విన్నింగ్ బికాస్ నువ్వు మంచిగా చేస్తున్నావు, ఇంకా బాగా ఆడు. అండ్ కాఫీ విత్ శోభా టీమ్ నుంచి నీకు ఆల్ ద వెరీ బెస్ట్. ట్రోఫీ కొట్టుకొని ఇంటికి రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. 1 మినిట్ ఇస్తా. చలో బాయ్. నిజమే చెప్తా బట్ శ్రీప్రియ చెప్పింది అంటే అఫ్ కోర్స్ అన్ని షేర్ చేస్తుంది కాబట్టి నిజమే చెప్పుంటది. సో క్లారిటీ ఇంకా సింగిల్ రెడీ టు మింగిల్. ఎనీవే క్రష్ ఎవరు లేదన్నావు కాబట్టి ఇంకొకటి అడగాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నువ్వే అన్నావు కదా సింగిల్ రెడీ టు మింగిల్ అన్నావు కాబట్టి. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉండాలి? అమితాబ్ బచ్చన్ హైట్ లేకపోయినా, షారుక్ ఖాన్ లా స్టైల్ లేకపోయినా, అబ్బాయి బాగుంటే చాలు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ అండర్స్టాండింగ్. Yes. లుక్ కూడా బాగుండాలి. అంటే నేను బాగుంటా కదా, సో నా పక్కన అబ్బాయి కూడా బాగుండాలి. ఇలా ఎక్స్ట్రా చేసేవాడు మాత్రం అస్సలు వద్దు. లేదు పక్క చెప్పు అంతేనా? యా, అండర్స్టాండింగ్ ఉండాలి, లవ్, కేరింగ్, మెచ్యూరిటీ కూడా, దట్ ఈస్ మెయిన్. యా, ఈ మధ్య అబ్బాయిలకి మెచ్యూరిటీ ఉండట్లేదు అసలు, చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు. ఇది నాకు తెలియదు. క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అంచు మీద ఎవరికైనా క్రష్ ఉంటే ట్రై చెయ్యొచ్చు. అబ్బా నాకు తెలియదు యాక్సెప్ట్ చేస్తుందో లేదో అనేసి, బట్ మీరైతే ట్రై చెయ్యొచ్చు. సో ఇందాక నువ్వు కూడా చెప్పావు అంటే 1 or 2 days క్యారెక్టర్ కింద ఒక బెస్ట్ క్యారెక్టర్ వస్తే చేయాలని అనుకుంటున్నావు. అంటే నీ ప్రకారం ఏంటి అంటే తెలుగులో ఇప్పుడు చాలా మంది బయట నుంచి వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి అమ్మాయిలందరూ పనిచేస్తున్నారు. ఎస్, అఫ్ కోర్స్ నేను కూడా. సో వాళ్ళు వచ్చి చేయడం వల్ల తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోయిందని అనుకుంటున్నావా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను వేరే లాంగ్వేజ్కి వెళ్ళి చేశాను, సో అది మ్యాటర్ కాదు. అంటే ఇప్పుడు నేను తమిళకి వెళ్ళి చేశాను, తమిళ్లో అక్కడ వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో బయట నుంచి వచ్చే వాళ్ళకి, బయట నుంచి 20% తీసుకుంటారు, బట్ తమిళ వాళ్ళు 80% తీసుకుంటారు అండ్ ఇంపార్టెన్స్ కూడా అంతే ఇస్తారు ఏ క్యారెక్టర్ అయినా. ఈవెన్ బెంగళూరు కూడా, కన్నడ కూడా, వాళ్ళు 100% బెంగళూరు, ఇంకా వేరే లాంగ్వేజ్ వాళ్ళనే ఎంకరేజ్ చేయరు. బట్ తెలుగులో కూడా ఉన్నారు కదా, ఆ 10% కూడా ఎలా జస్ట్ వచ్చిపోయే క్యారెక్టర్స్ అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ హర్ట్ ఉంటుంది మాకు కూడా, అరే ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళని కూడా తీసుకోవాలి కదా అని చెప్పి. ఎస్, అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. అఫ్ కోర్స్ అంటే ఎందుకు అంటావు అంటే మీరందరూ అనలైజ్ చేయడం ప్రకారం ఎందుకు బేసిక్గా తెలుగులో ఆ యూనిటీ అనేది లేదు, అస్సలు యూనిటీ లేదు. అదే అంచురెడ్డి తమిళ సీరియల్కి వెళ్ళి చేసినప్పుడు తమిళ వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడే చాలా మంది ఉన్నారు, వై అంచురెడ్డి తెలుగు నుంచి ఎందుకు తీసుకొచ్చారు? ఓన్లీ 20% అక్కడ చూసారు, కంప్లీట్ 100% లేదు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు లాంగ్వేజ్ తెలీదు, అక్కడ 90% పీపుల్ కే తెలుగు వస్తుంది, కానీ ఒక్కరు మాట్లాడలేదు నాతో. తమిళ్ నేర్చుకునే వరకు ఎవరు మాట్లాడలేదు. నేను ట్రై చేసి నాకు తమిళ్ లాంగ్వేజ్ ఇష్టం బేసిక్, సో నేను త్వరగా నేర్చేసుకున్నా. అప్పుడు నేను నేర్చుకున్న తర్వాత వాళ్ళు తెలుగులో మాట్లాడారు, సో వాళ్ళ లాంగ్వేజ్ మీద వాళ్ళకి అంత ప్రేమ. సో ఇవన్నీ జరుగుతుంది కాబట్టి నువ్వు ఏం చెప్తావు అంటే చూసే ప్రొడ్యూసర్స్ కి గానీ ఛానల్ వాళ్ళకి గానీ? ఇప్పుడు మనం అడిగినా కూడా ప్రొడ్యూసర్స్ ని అడితే మా చేతిలో ఏం లేదమ్మా, ఛానల్ చేతిలో. ఛానల్ వాళ్ళు ఏంటారు, మేము మాకు ఎవరైనా ఓకే, ప్రొడ్యూసర్ చాయిస్ అంటారు. సో అది ఇంకా మనం ఏం చెప్పలేము. అంటే ఫస్ట్ ప్రయారిటీ తెలుగు వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. అంటే ఓకే, ఇప్పుడు మీరు హీరోయిన్స్ కొత్త ఫేసెస్ కావాలి అంటే కొత్త ఫేసెస్ తెలుగులో కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఓకే సెట్ కావట్లేదు క్యారెక్టర్ కంటే వేరే లాంగ్వేజ్ చూడొచ్చు. వీళ్ళు అసలు తెలుగుకి అసలు వద్దు అని ఫిక్స్ అయిపోయి వేరే లాంగ్వేజెస్కే చూస్తే అది కరెక్ట్ కాదు కదా అని నా అభిప్రాయం. సో ఎవరైతే ప్రొడ్యూసర్స్ చూస్తున్నారో ప్లీజ్ సార్ తెలుగు వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, అలాగే వేరే లాంగ్వేజ్ ఆర్టిస్ట్ని కూడా తీసుకోండి. సో అందరూ కలిసి పని చేసేలాగా చూడండి. ఎస్, ఇది కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్.
ప్లీజ్ చూడండి, ఆలోచించండి, ఛాన్సులు ఇవ్వండి. అండ్ అంశుస్ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆహా, ఒక్కసారి చూపించొచ్చు కదా పవన్ కళ్యాణ్ సార్. ఎస్, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు జనసేన పార్టీకి మా సెలబ్రిటీస్ ఆర్టిస్ట్ అందరూ వెళ్తున్నారు, జాయిన్ అవుతున్నారు. సో మీరు ఏంటి కథ, మీరేం చేయాలనుకుంటున్నారు, మీరు వెళ్తారా? నేను పొలిటికల్ కి కొంచెం చాలా దూరం, అంటే అది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కి చాలా దూరం, మాది తెలంగాణ కాబట్టి. ఓకే, తెలంగాణ వరకే. మూవీ పరంగా అయితే నాకు ఫేవరెట్ అంతే. సో మా అందరికీ తెలుసు మీ అన్న వాళ్ళ పిల్లలు దాత్రి, కన్నయ్య, అమ్మ, అక్క, అన్న, వీళ్ళందరే అంశు ప్రపంచం అనేసి మాకు తెలుసు. కానీ ఇది కాకుండా అంశుకి ఇంకొక పెద్ద ప్రపంచం అంటే ఏంటి? పిల్లలు. ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ 4 మెంబర్స్ ఉన్నారు, అన్నయ్యకి ఇద్దరు, అక్కకి ఇద్దరు. సో వాళ్ళే నా ప్రపంచం అనమాట. ఇంటికి వెళ్తే పిన్ని 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 అత్త 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 నా వెంట పడుతూ ఉంటారు. సో అండ్ నాకు కూడా ఒక బేబీ ఉంది, లెన్సీ అని డాగ్. సో దాంతో కలిపి 5 మెంబర్స్. సో ఇంటికి వెళ్తే అదొక ప్రపంచం, ఇంకా బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఎవరైనా ఏంటి ఎంత బిజీగా ఉన్నా అంటే ఓకే కిడ్స్ తో బిజీగా ఉన్నా ఓకే పెట్టేయండి అని చెప్పేస్తాను అనమాట. అదొక కంప్లీట్ హ్యాపీనెస్ అంతే. ఇంకా ఒకవేళ పిల్లలు గనక లేకపోతే ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఐ మీన్ ఎలా అంటే వీక్ అయిపోతారా మీకు మీరే? యా, అంటే అదే చెప్పాను ఇంతకు ముందు, నాకు సోలోగా ఏ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉండడం ఇష్టం. అలాంటిది ఒక వీక్ తను నా అన్నయ్య వాళ్ళ బాబు ఎక్కడికో వెళ్ళాడు, అప్పుడు అనుకున్నా అరే వీడి ఎంత తెలియట్లేదా నాకు, ఆడుంటేనే అదొక హ్యాపీనెస్, లేకపోతే చాలా డల్ గా ఉంది అని చెప్పి అనుకున్నా. సో అప్పటి నుంచి అసలు నేను ఎక్కడికి పంపించాను కూడా వాడిని, అరే ఉండనురా ఉండనురా. ఓకే, సో పార్టీస్కి వెళ్తూ ఉంటారు కదా? యా, రీసెంట్ టైంలో వెళ్తున్నా బాగా. ఇంతకు ముందు లేదా? అస్సలు. అప్ప, ఈవెన్ మా అన్నయ్య డీజే పబ్ లో చేస్తారు, మా అన్నయ్యనే రా ఒకసారి రా అంటే కూడా నేను రాను పబ్ కి అని చెప్పి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఓకే వెళ్తున్నాం బయట ఫ్రెండ్స్ అట్లా కలవడం, మింగిల్ అవ్వడం, అప్పటి నుంచి ఓకే ఫ్రెండ్స్ తో పార్టీస్ ఉంటే వెళ్ళి అట్లా. అక్కడ కాన్వర్సేషన్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. అంటే మీకు ఫనియెస్ట్ కాన్వర్సేషన్ ఏంటి, అంటే ఇప్పటి వరకు చేసుకున్న పార్టీస్ లో ఎలాంటి కాన్వర్సేషన్ అని మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు? అంటే బేసిక్గా నేను డ్రింక్ చేయను, డ్రింక్ చేస్తే అది వేరే ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా కలవడం, కూర్చుంటాను థమ్స్ అప్ కూడా డ్రింక్. ఏంటి గురుగారు ఇది? ఓకే, ఇప్పటి వరకు చాలా ఎంజాయ్ చేసాం, పార్టీ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంశురెడ్డి లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ లో బాధపడింది, అరే ఈ లైఫ్ లో ఈ ఒక్క డే అనేది నా లైఫ్ లో మళ్ళీ రాకూడదు అనేసి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలి అంటే? ఉన్నాయి చాలానే. అంటే ఇనిషియల్ డేస్ లో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాము. సో అది తలుచుకుంటే బాధ ఒకటి ఉంటుంది, బట్ సేమ్ టైం హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఓకే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాను అని చెప్పి అది ఒకటి. అండ్ నా ఎంగేజ్మెంట్ ఒకటి. సో నేను ఆ ఒక్క స్టెప్ తీసుకోకపోయి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటా. అంటే నేను ఒక పర్సన్ కి సెకండ్ ఛాన్స్ ఇచ్చి మరీ నా ఎంగేజ్మెంట్ చేసుకున్నా. సో ఆ రోజు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే నా లైఫ్ ఇంకొకలా ఉండేది అని చెప్పి నేను ఎవ్రీడే ఫీల్ అవుతూ ఉంటా. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్ కదా, అయిపోవడం వల్ల ఇప్పుడు లైఫ్ ఇంకా బాగుందని అనిపించింది. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మా మమ్మీ పెళ్లి చేసుకోండి అంటే నా చుట్టూ అందరి బ్రేకప్స్ డివోర్స్ అవుతున్నాయి. నేను అదే, అమ్మ చూడమ్మా నేను ఇంత హ్యాపీగా ఉన్నా చూడమ్మా అని. మా మమ్మీ ఏమంటారు తెలుసా, ఓకే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరు, ఎవరో ఒకరు బాగుంటారు, మరి ఎందుకమ్మా అంట. అంటే పెళ్లి చేయడం బాధ్యత కదా, నీకు చేసి పంపిస్తే అయిపోతుంది మాకు ఒక బాధ్యత అంట. ఇప్పుడు అండర్స్టాండింగ్ అనేది ఉంటే లైఫ్ ఎప్పటికీ విడిపోదండి. అండర్స్టాండింగ్ తో ఉంటే చాలా పర్సన్ ఎట్లా అంటే మనం నచ్చి చేసుకున్నాం అనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా ఏ మనకు ఆ ఇష్టం ఉందో అది కనిపించదు. అదే ఇష్టం లేకుండా చేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న ఇష్యూ కూడా మనకి ఇంత పెద్దగా అనిపిస్తుంది. ఆ ఇష్యూ లేకపోయినా సరే ఈ పర్సన్ నచ్చాడు కాబట్టి మనకి ఆ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో పర్సన్ నచ్చి నేను పెళ్లి చేసుకుంటా. బట్ అయితే అమ్మకి ప్రామిస్ చెప్పి ఇప్పుడే. నేను చెప్పారు, నేను అంటే మా ఇంట్లో రోజు అవుతున్నా. ఒక పర్సన్ నచ్చితే డెఫినెట్ గా ముందు తెచ్చి పెడతా. ఏంటి నీ ప్రాబ్లము అంశ, ఎప్పుడు అబ్బాయి అంటే నువ్వు వస్తున్నావు ఎందుకని? నేనే కదా తన లవర్ని, ఇందాక పప్పి అన్నదా, ఆ పప్పి నేనే. ఒక్క నిమిషం, ఎంగేజ్మెంట్ ఇంత క్యాన్సిల్ తీసుకుని తెలుసా నీకు? నా కోసమే. అరే సీరియస్లీనారా? మరే ఎవరు సార్ నువ్వు? మరీ అక్కడ
అంశు కోసం ఒక డైలాగ్ రాసుకున్నాను. నిజంగా ప్రపంచంలో రెండు అందమైన ఒకే చాటు ఉంటాయంట, ఎప్పుడూ కొట్టుకుంటాయి తిట్టుకుంటాయంట. బహుశా అందుకే చందమాన పైన పుట్టించాడు, కింద నిన్ను పుట్టించాడు. హలో బాబు, చూడవయ్యా పిలుస్తుంది. యాంకర్ కి వాల్యూ లేదా ఇక్కడ? కాదు అంశు అంశు అనేసి అన్ని చెప్తున్నావు, అన్ని ఇది చేస్తున్నావు, కానీ అంశు కోసం ఏం తీసుకొని రాలేదా? ఇది నేను తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చింది అలా ఇస్తున్నావు, నీకేం అనిపించట్లేదా? నేనే కదా అక్కడ తీసుకొస్తాను. కాదు అంశు కోసమే కాదు, నీ కోసం కూడా ఒకటి రాసుకొచ్చాను. అక్క కోసం రాసుకో. అక్క కాదు ఇంకా. యాంకర్ ఇది నా షో నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అర్థమవుతుందా? ఇంకోసారి నీ అబ్బాయి గురించి అసలు నేను అడగను నిన్ను. ఎత్తుకుంటాం మేము. సీరియల్ చేసే కింద ముందు అంశు ఏం చేసేది? నేను కాలేజ్ నుంచి జాబ్ చేసా, జాబ్ నుంచి మళ్ళీ కాలేజ్ చేసా, కాలేజ్ నుంచి సీరియల్స్ కి వచ్చా. ఓకే. సో నా స్టడీ అంతా మా ఊర్లోనే అయిందనమాట, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు. దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. దాని తర్వాత ఒక కంపెనీలో వర్క్ చేశాను నేను. ఓకే. అప్పుడున్న మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించి దాని తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాము. కాలేజ్ నుంచి ఇక్కడ ఇట్లా ఒక షోకి వస్తే కాల్ వచ్చింది, అక్కడ నుంచి కాలేజ్ లో సెమిస్టర్ సెమిస్టర్ కి గ్యాప్ ఉంటుంది కదా, హాలిడేస్ లో ఈటీవీ స్టార్ అన్ని షోస్ కి వెళ్ళాం మేము. ఇట్లా గేమ్ షోస్ ఉంటాయి కదా, స్టార్ మహిళ షో అలా వెళ్ళినప్పుడు కాల్ చేశారు, ఇట్లా ఆడిషన్ ఉంది రండి అని చెప్పి. ఆడిషన్ కి వెళ్తే సెలెక్ట్ అయ్యాం అక్క నేను ఇద్దరం సేమ్ టైం కి. సో అట్లా సీరియల్స్ కి షిఫ్ట్ అయిపోయాం. సీరియల్ కి పిలిచేశారు అనగానే నీ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ లో అంటే మాకు కూడా ఇంట్రెస్ట్ లేదంత. సో కాలేజ్ నుంచి అలా కాల్ వచ్చేసరికి సరే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు వెళ్ళాము. వచ్చింది, సరే మనీ కూడా బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి అలా కంటిన్యూ అయిపోయాం. సో ఓకే, నీ ఫ్యాన్ ఏదైతే క్వశ్చన్స్ అడగాలనుకున్నారు అండ్ నేను కూడా చాలా వరకు క్వశ్చన్ అని అడిగాను, అన్నింటికి బాగా ఆన్సర్ చేసావు. అండ్ దాంతోపాటు ఇక్కడ కూర్చున్న నీ ఫ్యాన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నీకు అడగాలని అనుకుంటున్నారు. హలో, సో రెడీ అందరూ క్వశ్చన్స్ అడగడానికి? హాయ్ మ్యామ్. హాయ్. నేను మీ షోస్ చూస్తూ ఉంటా అనమాట. మీరు చాలా షోస్ లో చెప్పారు కదా మ్యామ్, అంటే రెడ్డిస్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు, మీకు క్యాస్టిజం ఎక్కువనా మ్యామ్? లేదు, అది యాక్చువల్ ఏమైందంటే నేను అది ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇచ్చా ఇంటర్వ్యూ. సో అది కాలేజ్ లో ఉన్న మైండ్ సెట్ నాది. సో ఆ ఏజ్ కి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను అదేదో వాగేసా. అంటే పీపుల్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటారు. సో ఇప్పుడైతే ఆ రెడ్డి ఫీలింగ్ అలా ఏం లేదు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీరు ఇన్ని సీరియల్స్ వెళ్ళారు, షోస్కి వెళ్ళారు కదా, ఎప్పుడైనా అక్కడ ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? లేదు, యాక్చువల్లీ ఏమైందంటే నాతో పాటు మా మమ్మీ ఉంటారు ఎప్పుడు. మా మమ్మీ చాలా స్ట్రిక్ట్, నేను అసలు ఎవరితో మాట్లాడాలన్నా మమ్మీ ఫస్ట్ మాట్లాడుతుండే అనమాట. 1 ఇయర్ బ్యాక్ నుంచే మమ్మీ రావట్లేదు నాతో పాటు. సో బిఫోర్ 9 ఇయర్స్ మమ్మీ కంపల్సరీ నాతో పాటు వస్తుండే అనమాట. అండ్ మమ్మీని చూసి ఎవరు నన్ను కమిట్మెంట్ అడగరు కూడా, మమ్మీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే మ్యామ్. ఇంకోటి, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పారు కదా ఇందాక, ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని. అయితే ఇప్పుడు మీరు మింగిల్ గా అవ్వచ్చా? అంటే నాకు నచ్చితే డెఫినెట్ గా అవుతా. అంటే నేను మీకు నచ్చలేదా? మీకు నచ్చలేదా? అంటే నార్మల్ గా అయినా నేను నచ్చలేదా అని. అయ్యో, అలా 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 ఏం లేదు, అలా నో ఇంప్రెషన్, నథింగ్. అంటే ఒక పర్సన్ చూసినప్పుడు బాగున్నాడు, ఓకే, సో ముందుకు వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అలా వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను. ఓకే. అంటే ఇప్పుడు నేను బాగున్నట్టా బాగలేనట్టా? బాగున్నాను. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీరు చాలా సీరియల్స్ చేశారు కదా, అలాగే మీరు ఎప్పుడైనా రొమాంటిక్ సీన్స్ అని కిస్సింగ్ సీన్స్ కానీ ఎప్పుడైనా యాక్ట్ చేశారా? లేదు, చేయలేదు. బట్ ఒక టఫెస్ట్ జాబ్ అంటే నాకు రొమాంటిక్ సీన్సే. నాకు ఎవరైనా ఇట్లా చేసినా కూడా నాకు ఫుల్ నవ్వు వస్తుంది. ఇట్లా ఎవరైనా దగ్గరకు వస్తుంటే నేను ఇలా నవ్వేస్తూ ఉంటా. అంత రొమాంటిక్ నేను అస్సలు కాదనమాట. సో అంతే. హాయ్ మ్యామ్. అంటే మీరు మందు తాగను అలాంటి మంచి హ్యాబిట్స్ మనకు లేవన్నారు కదా మీరు, కానీ మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా తాగే వాళ్ళు, సో వాళ్ళు తాగిన తర్వాత సోదులు చెప్తారు ఒక్కొక్కరు, కొంతమంది లవ్ స్టోరీలు బ్రేకప్ స్టోరీలు అదే అది ఇది అని చెప్పి ఫ్రెండ్స్ అందరు అంటూ ఉంటారు కదా నార్మల్ గా. సో వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఈడేంద్ర ఎక్కువ తాగిందా, ఎవరైంది, ఎక్కువ అయింది? యాక్చువల్లీ అబ్బాయి
ఏంటి సోది అని కొన్నిసార్లు అనుకుంటా, బట్ ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉంటారు కాబట్టి అంటే అంత ఫన్ ఉంటది, అంత సోది కూడా ఉంటది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని మీరు ఎప్పుడైనా ఇలా చెప్పే అరే ఎందుకు తాగడం ఇవన్నీ మనకు వద్దు కదా. లేదు, బేసిక్ గా నాకు తాగే వాళ్ళంటే చాలా నచ్చేది కాదు. సేమ్ ఇందాక తను అడిగింది కదా క్యాస్ట్ ఎలా అని చెప్పి, సో బిఫోర్ కూడా నాకు డ్రింక్ చేసే వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉండే అనమాట. డ్రింక్ చేస్తేనే అసలు ఇలా చూడకపోతుండే, అంతా ఉంటుండే. బట్ ఇప్పుడు అంటే నా ఉన్న సర్కిల్, నా మెచ్యూరిటీకి ఓకే తాగితే తాగని, నన్ను ఇన్వాల్వ్ చేయకపోతే చాలు. అంటే మీరు ఏదైనా తాగండి, ఎంటర్టైన్ చేయండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ కొట్టుకు చావండి సార్, నన్ను ఎంటర్టైన్ చేయండి. యాక్చువల్గా ఇందాక మీరు మాట్లాడారు కదా ఇట్లా లవ్ గురించి అలా ఏం లేదని, ఇంతవరకు మీకు ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా? చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఫస్ట్ ప్రపోజల్ ఎవరు చేశారు? ఫస్ట్ ఐ థింక్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఇలా ప్రపోజ్ చేశాడు. ఆ టైంకి నాకు ఇలా షూరింగ్ వచ్చి కళ్ళలోంచి వాటర్, నాకు ఇలా ప్రపోజ్ చేశారు అని చెప్పి ఫుల్ భయపడిపోయారు. ఇప్పటికే అలానే ఉన్నారా మీరు? ఎప్పుడెందుకు భయపడతాం, అయితే ట్రై చేయొచ్చా మేము? లేదా ప్రపోజ్ చేయడానికి వచ్చినట్టు తను వస్తుందని చెప్పే నేను పర్టికులర్ గా ఈ షోకి వచ్చాను. అంటే చాలా ముందు కూడా ఇష్టమా మేడం? యాక్చువల్ గా నేను ముందు శ్రీదేవిలా దాంట్లో ఎక్కువ చూసేటోని, అలా అని చెప్పి ఇక్కడ వస్తున్నారు అని చెప్పి మా డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కనుక్కొని అలా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. థాంక్యూ సో మచ్. ప్రపోజ్ చేయొచ్చా మరి? అయ్యో అయ్యో, ఈరోజు మా షోలో నేను అంశుని తెలిస్తే అందరూ వచ్చి ఏంది ఇది ప్రపోజల్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అట్లీస్ట్ ముందే చెప్పుంటే నేను ప్రిపేర్ అయ్యాను వస్తుండే. ఒకసారి నా హ్యాండ్స్ చూడు. స్టార్ట్ అయిందా మ్యామ్ ఇప్పుడైనా? అంటే ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసి నేను వద్దు అంటే వాళ్ళు హర్ట్ అయ్యి ఎందుకు అవన్నీ అని? మ్యామ్ అలా ఏం లేదు, మీ పక్కనుంటే చాలు మాకు. కాదు విన్నావా, తను యాక్చువల్లీ వచ్చి ఆంచుకి ప్రపోజ్ చేయాలనేసి ఈ రోజు షోకి వస్తున్నారని తెలుసుకుని వచ్చి కూర్చున్నారంట. నువ్వు ఆల్రెడీ లైన్ లో ఉన్నావు అనేసి తెలియదు, కొంచెం చెప్పు. నేను చెప్తున్నాను అంశు, నిజంగా నాకు ముందు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి పాఠశాలకి వెళ్ళాను కానీ మధుశాలకి ఎప్పుడే వెళ్ళలేదు, మధుశాలకి ఎప్పుడే వెళ్ళలేదు. నిజంగా మా అమ్మ నన్ను పుట్టించి నాకంటూ ఒక ఊపిరి ఇచ్చింది, ఆ ఊపిరి ఉన్నంత వరకు నీతోనే, ఆ ఊపిరి పీల్చేది నీతోనే, ఆ ఊపిరి ఆగిపోయేది కూడా నీతోటే. తీరపాట తీరపాట కాదు ఫైనల్ గా మరి ఇంత సడన్ గా టైం తీసుకున్నా పోనీ, కొంచెం టైం కావాలి. నాతో చెప్తది నేను నీకు చెప్తాను, నాకు సీరియస్లీ వచ్చింది, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను మరి. ఓకేనా? అంచు నాకేం చెప్తుంది నీకు అది చెప్తాను, దానికి ముందు ఎక్స్ట్రా మెసేజ్ వస్తే బ్లాక్ లో పెడతాను. చెప్పేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా అది ఎన్ని సంవత్సరాలు కాదు రోజులే. అంశు ఫైనల్ గా ఐ లవ్ యూ. ఒకసారి నీకు టచ్ అయ్యా ఆల్రెడీ ఒకసారి తప్పు చేసా, మళ్ళీ చేయాలనుకోవట్లే. ఈ పొట్టు క్యాన్సిల్ ఏముంది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. ఇది బద్రీనాథ్ టెంపుల్ లో కొన్నాను నీకోసం. నిజంగా నిన్న ఆ లైఫ్ లో కష్టపడి సంపాదించి కొనుక్కునేది ఇదే. ఇరవై రూపాయలు. అసలు డబ్బుతో ప్రేమ ఎవరనుకుంటాను? నేను నిన్ను ప్రేమించట్లేదు కదా, నిన్ను ప్రేమించట్లేదు కదా. చెప్పండి లాస్ట్ ఫైనల్ గా ఏంటి ఏమంటాం? రంగురణి కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ. ఇరవై రూపాయలు ఇది ఎంత? 30 రూపాయలు కావాలి పోనీ. సారీ సారీ. ఎంతసేపు వెయిట్ చేయమంటావు? ఒక 1-3 ఇయర్స్. సరే వెయిట్ చేస్తా ఉంటావా? నేను కూడా. ఓకే లవ్ యూ. ₹20
అన్నావు, ఇంకొక 20 రూపీస్ ఎక్స్ట్రా నువ్వు గూగుల్ పే కూడా చేసేసే. నెక్స్ట్ గుడికి వెళ్ళినప్పుడు ఇంకొక రింగ్ కూడా కొనుక్కోనరా, అప్పుడు రెండు రింగ్ ఉంటది కాబట్టి నేను ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తాను. అసలు 20 రూపాయలు ఇట్టుకుంటా గుడి దగ్గర అడుక్కున్నా నేను 20 కూడా, అది కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. సరే నీకు బస్ ఛార్జ్ కోసం పంపిస్తాను, గూగుల్ పే చేస్తాను నేను, పట్టుకో నువ్వు ఇంకెళ్ళు, ఇంకా చాలా మాట్లాడాలి. సరే వెళ్తాను ఇంటికే. ఇంకా సో ఇలా ఉంటారన్నమాట, వెంట పడుతూనే ఉన్నారు. అండ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు నువ్వు షోకి వచ్చావు, అక్కడి నుంచి ప్రపోజల్, ఇక్కడ నుంచి ప్రపోజల్, ఏంటిది అంటే అట్లీస్ట్ ముందు చెప్పంటే నేను ప్రిపేర్ అయ్యాను వస్తుండే కదా. ముందు చెప్పేసేది ఎస్ అండి, నేను ఎంగేజ్ అండి, త్వరలో రివీల్ చేస్తారు అని నేను చిన్నప్పటి నుంచి అదే చెప్తుండే తెలుసు. ఎవరైనా ప్రపోజ్ చేస్తే నేను ఆల్రెడీ ఎంగేజ్డ్ అండి, నెక్స్ట్ మంత్ పెళ్ళి అని చెప్తుంటే ఒకే డ్రాప్ అయిపోయి. ఒకసారి ఇలాగే హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక గల్లీలో అబ్బాయి ప్రపోజ్ చేశాడు, అదే చెప్పా. తను రీసెంట్ గా యూకే లో ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను, నువ్వు నాకు అప్పుడు అబద్ధం చెప్పావు కదా. సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, లాస్ట్ ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను నీకు కొన్ని ఫొటోస్ అని చూపిస్తాను అనమాట, అంటే నీకు వాళ్ళందరూ తెలుసు, వాళ్ళతో కలిసి నువ్వు వర్క్ చేసావు. సో వాళ్ళ గురించి మా కోసం నువ్వు ఒక గుడ్ థింగ్ అండ్ ఒక బ్యాడ్ థింగ్ చెప్పాలి. ఓకే ఓకే రెడీ? యెస్. ఫస్ట్ ఫోటో ఫస్ట్ బ్యాడ్ థింగ్ చెప్తా, ఎప్పుడు వాగుతూనే ఉంటది, నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటుంది, మాట్లాడ అవతల వాళ్ళని కూడా మాట్లాడిన అంత మాట్లాడుతూ ఉంటది. గుడ్ థింగ్ అంటే చాలా స్వీట్ పర్సన్, అంటే ఒక్కసారి కనెక్ట్ అయితే అంత త్వరగా విడిపోలేము. నా బెస్ట్ 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 ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఓకే నెక్స్ట్ ఫోటో శ్రీప్రియా. ప్రియా గురించి ఆల్రెడీ చెప్పా, బ్యాడ్ థింగ్ అంటే ఈజీగా నమ్మేస్తుంది ఎవరినైనా, అండ్ నో చెప్పడానికి రాదు అది. ఇప్పుడు ఎవరైనా దాన్ని అంటే ఓకే అండి ఓకే అండి అని చెప్పి అడ్జస్ట్ అయిపోతుంది, బట్ నో చెప్పలేదు. గుడ్ థింగ్ అంటే ఇది కూడా చాలా స్వీట్, వన్స్ కనెక్ట్ అయితే దాని గురించి ఏంటో అర్థమవుతుంది, చాలా త్వరగా మింగిల్ అయిపోతుంది ఎవరితో అయినా. స్వీట్ హార్ట్. ఓకే నెక్స్ట్ జెర్సీ. గుడ్ క్వాలిటీ వచ్చి చాలా త్వరగా కలిసిపోతాడు అందరితో, అంటే నువ్వు ఇప్పుడు ఆ కార్నర్ లో ఉన్నా నీతో వచ్చి మాట్లాడేస్తాడు. బ్యాడ్ క్వాలిటీ కూడా అది, నువ్వు ఎవరో తెలియకపోయినా కూడా నిన్ను వచ్చి గొక్కుతుంటాడు. సో గుడ్ అండ్ బ్యాడ్ రెండు అది. ఓకే గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ మేము కూడా తెలుసుకున్నాము నీ ఫ్రెండ్స్ గురించి. సో ఇప్పుడు నువ్వు చెప్పు, కాఫీ విత్ శోభా షో నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఫన్ ఉండింది. అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా క్యాజువల్గా ఇట్లా మాట్లాడడము లేకపోతే కాంట్రవర్సీ ఏదో ఒకటి ఉంటుంది, బట్ ఇందులో నాకు ఏది అనిపించలేదు, చాలా ఫ్రీగా మాట్లాడాను, చాలా బాగుండింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం, బికాస్ మనము పిలవగానే మా షోకి వచ్చి మా కోసం అండ్ అలాగే నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం చాలా క్వశ్చన్స్ కి చాలా జెన్యున్ గా ఆన్సర్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక ఒక బాబు కొంచెం వచ్చి ఎలా డిస్టర్బ్ చేశాడు కదా, కొంచెం మనం చెప్పలేం కాబట్టి అలా ప్రాబ్లం ఉంది కాబట్టి అలా చేశాడు, ప్లీజ్ దయచేసి ఏం అనుకోవద్దు. ఓకే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా చెప్తా ఇలాంటి ఒక అబ్బాయి అంటాడు, బట్ పట్టించుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెళ్ళేకిన్న ముందు కాఫీ విత్ శోభాలో ఏంటంటే మన కాఫీ మగ్ ని పట్టుకొని ఒక మంచి ఫోజ్ అయితే ఇవ్వాలి మనం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అశు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది అనేసి. ఎస్ డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకే వస్తాను. సో సైనింగ్ ఆఫ్, కాఫీ విత్ శోభా, బై బై.